హాయ్ ఆల్, బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ 7 గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. రాత్రితో షో ఎండ్ అయిపోయింది. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అయిపోయాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి పల్లవి ప్రశాంత్ విన్ అయినందుకు. ఎందుకు హ్యాపీగా ఉన్నాను అంటే, ఒక రైతు బిడ్డ రైతుల కోసం వచ్చాడు, తను రైతుల కోసం నిలబడతానన్నాడు, పేద రైతుల కోసం. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి తను విన్ చేయడం, తను విన్ అవ్వడం చాలా సంతోషంగా అనిపించింది నాకు. శివాజీ గారు బయటికి వెళ్ళిపోతున్నటప్పుడు పల్లవి ప్రశాంత్ శివాజీ గారి కాళ్ళ మీద పడి ఏడ్చాడు చూడండి. లిటర్లీ నా కళ్ళలో నుంచి కూడా నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. నాకు తెలియకుండానే అంత కనెక్ట్ అయింది నా హార్ట్కి. చాలా బాగా అనిపించిందండి నాకు, అసలు అలా కాళ్ళ మీద పడి అన్నా అని ఆడవడం చాలా బాగా అనిపించిందండి. తగ్గడం అనేది తప్పు కాదండి, తగ్గాలి, అందరం తగ్గాలి. నేను గొప్ప అనుకోకూడదు అని అనిపించింది. అందరం అలాగే ఉండాలి, గొప్ప చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉండాలి అనిపించింది నాకు ఆ క్షణం. ఇంకొకటి, నిన్న జరిగిన బిగ్ బాస్లో రవితేజ గారి కోసం అమర్దీపు సినిమా ఛాన్స్ కోసం వచ్చేసాడు చూడండి గేటు దాకా. ఫ్యాన్స్ అలా ఉండాలండి, ఫ్యాన్ అంటే అలా ఉండాలి. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, ఫ్యామిలీ నడక్కుండా పరిగెట్టుకుంటూ వచ్చారు చూడండి. ఆ విషయం కూడా చాలా బాగా నచ్చిందండి నాకు.